గోంగూర చట్నీ ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సింది ముందుగా మనం ఒక ఫ్రెష్ గోంగూరని ఈ విధంగా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కప్పు పల్లీలు, పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా ఆవాలు, జీలకర్ర అండ్ ఆల్సో సాల్ట్ అని హీట్ చేసుకొని పల్లీల్ని దోరగా వేయించేసుకుందాం. ఈ విధంగా బాగా వేగిపోయాక పల్లీల్ని తీసి పెట్టేసుకుందాం ప్లేట్లో. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం వేగాక టమాటో, ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేస్తాం. మనం బాగా ఉడికి ఇది మగ్గిపోతుంది. సో మనం ఇంకొంచెం మగ్గాలంటే కొంచెం వాటర్ వేసుకుని లేకపోతే అలాగే వేయించామంటే ఆ ఆకు అంతా అడుగు అంటిపోతుంది. సో ఇందులో కొంచెం పసుపు, కాసేపు బాయిలా ఉంటాం దీన్ని. చూసారు కదండి ఈ విధంగా బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది మనకి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం పల్లీల్ని ఈ విధంగా పొట్టు తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం జార్లో ఈ పల్లీల్ని వేసేసి మిక్సీ పట్టేద్దాం. తర్వాత ఈ గోంగూర మిక్సర్ని వేసి మిక్సీ చేద్దాం. సో ఆ ప్రాసెస్ చూద్దాం. పల్లీల్ని ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక మనం ఈ గోంగూరని వేసేసుకుందాం. కాస్త పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ ఆడిద్దాం ఫస్ట్. ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గోంగూర చట్నీ ఇలా అవుతుందండి. తర్వాత ఆనియన్స్ మనం లాస్ట్లో వేసుకోవాలి. ముందే వేస్తే అది కొంచెం ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటరీగా అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. మన గోంగూర చట్నీ ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సార్ కదండి గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.